ఏందే పెయ్యి ఎట్లుంది? కుర్చీ మీద కూసుంటావు, సోఫా మీద కూసోని తింటావా? మంచి మర్యాద తెలియదా? నేర్పలేమి అమ్మ నీకు? సప్పు చేక కింద కూసుని తిను, ఓ పద్ధతి లేదు పాడలేదు. యా నో ఓకే We'll go to pub? Tomorrow, maybe tomorrow, not possible. Okay. Okay, bye. ఏందంటి? ఏందంటి అంటున్నావేందే? అట్లా సోఫా మీద కాళ్ళ మీద కాలేసుకొని ఊపుతున్నావేందే? నా ముంగట అంటూ ఊపినావు కానీ మీ మామ ముంగట ఊపకే. ఆయన అటాక్ వచ్చి పోతాడు, ముందే ఇజ్జత్కి చచ్చిపోతాడు ఆయన. ఏందే అవతారము, ఇంటికి పెద్ద కూడలివే నువ్వు. నాకు ఎంతమంది బలగం ఉన్నారో తెలుసానే? ఆ బలగంలా నువ్వు ఒక్కదానివే ముందొచ్చినవే కూడలివి. ఎంతమంది బావలు మరుదులు, ఇంతమంది ముంగటన్న పర్వ ఏమవుతుంది? నిన్ను చూసి నలుగురు నేర్చుకుంటారే, అందరికీ ఏం నువ్వేం చెప్తున్నవే? డ్రెస్సు వేసుకొని తిరుగుతారే పెళ్ళైనాక ఇంట్లో? బాయ్ ఆంటీ. అయ్యయ్యో, ఏమైందంటి? ఏమైందంటవేందే? చిన్న పోరిలాగా గౌన్లు వేసుకొని ఏడరాజ్యం వెళ్తావే? అబ్బా ఆంటీ, పాతకాలం మనుషులాగా ఎందుకట్లా మాట్లాడతారు? ఇది ఫ్యాషన్, ట్రెండింగ్. అయినా నేను ఏం చేసినా కూడా నువ్వు ప్రతిదానికి పేర్లు పెట్టుకుంటూ పోతే నేను ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వలేను. మంచి కూడలే దొరికింది నాకు. ఏందే అవతారము, ఇప్పుడు మళ్ళీ ఏం చేసినా? నెత్తిర పోసుకొని తిరుగుతున్నావేందే? పొద్దు నుంచి చూస్తున్నా నట్టింట్లో మొత్తం నెత్తిర పోసుకొని తిరుగుతున్నావు. రీతి లేదా నీకు? పద్ధతేనా ఇది? హలో బేబీ, ఒక 20,000 పంపించావా ప్లీజ్? ఓకే. ఏందే, మొన్ననే గనగన పైసలు వేసింది కదనే, అయిపోగొట్టినావు అప్పుడే? ఇప్పుడు ఎందుకు అన్ని పైసలు 20,000? అదే ఆంటీ, కర్లీ హెయిర్ చేయించుకుందామని. అంటే అదే రింగు లింగులు ఉంటాయి జుట్టు. చక్కని ఎంటికల్ని వంకర చేస్తందుకు గన్ని పైసలా? Hey guys, so మీకు పోర్ కూడా నచ్చిందా, రిచ్ కూడా నచ్చిందా, మమ్మీ నీకు కూడా నచ్చిందా? సో అది మాట సంగతి చెప్తాను మమ్మీ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని ముందు నువ్వు చెప్పే చెప్పు. అందరికీ నమస్కారం. అయితే ఎట్లుంది, బాగుందా? ఉన్నింటి కోడలు, లేనింటి కోడలు. ఉన్నింటి కోడలు అయితే పొగరు పోతని, లేనింటి కోడలు అయితే అణిగి మణిగి ఉంటదని. అస్సలు కాదండి, ఇంటి ఇంటికి మట్టిపోయే ఉంది, బంగారం పోయి ఎవరికి లేదు. కాకపోతే ప్రతి కోడలు అత్తని గౌరవించాలి, ప్రతి అత్త కోడల్ని ప్రేమించాలి. ఇంకోటి మా కంటెంట్ చూసి మేము నవ్వుకుంటానే చేస్తున్నాం, అంతే బెస్ట్. మీరు ఎవ్వరు కూడా దీన్ని లోపలి పోయి పర్సనల్ గా తీసుకోకండి, హాయిగా నవ్వి వదిలేసేయండి. ఇంకోటి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బై బై.